మొత్తానికి నిహారికకు కాబోయే భర్త ఎవరో తెలిసిపోయింది. నిన్నటి నుంచి మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మెగా అల్లుడు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా డాటర్ నాగబాబు గారాల పట్టి నిహారిక కొనిదెలకు కాబోయే భర్త ఎవరనే సస్పెన్స్ వీడింది. ఇప్పటికే వచ్చిన రూమర్లను నిజం చేస్తూ కాబోయే మెగా అల్లుడు వివరాలు బయటికి వచ్చాయి. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లాడబోతున్నారు. ఈ మేరకు చైతన్యతో నిహారిక తీసుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి తనకు కాబోయే భర్తతో తీసుకున్న ఫోటోను గురువారం సాయంత్రం నిహారిక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అయితే ఆ ఫోటోలో చైతన్య ముఖం కనిపించలేదు. దీంతో ఆ కుర్రాడు ఎవరా అని మెగా ఫ్యాన్స్తో పాటు నెటిజన్లు బుర్ర పీక్కున్నారు. మొత్తానికి ఆ కుర్రాడు ఎవరో ఇప్పుడు తెలిసిపోయింది. చైతన్య జొన్నలగడ్డ గురించి రీసెర్చ్ చేశాక కొన్ని విషయాలు తెలిసాయి. చైతన్య పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే. అలాగే ఆయన స్కూలింగ్ జూబ్లీహిల్స్ లో ఉన్న భారతీయ విద్యాభవన్ లో చేశారు. బిట్స్ పిలానీలో మాస్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ చేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఆయన ఎంబీఏ పూర్తి చేశారు. ప్రజెంట్ చైతన్య హైదరాబాద్ లో ఒక లీడింగ్ ఎంఎన్సీ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్నారు. చైతన్య తండ్రి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు గుంటూరులో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవిలో ఉన్నారు. నిహారిక చైతన్యల నిశ్చితార్థం ఈ ఏడాది ఆగస్టులో జరుగుతుందని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం బయటికి వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరుగుతుందట. నిహారికకు త్వరలో పెళ్లి చేయబోతున్నామని ఇటీవల నాగబాబు వెల్లడించినప్పటి నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో నానుతోంది. నిన్న రాత్రి నిహారిక తన పెళ్లికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో చిన్న క్లూ ఇవ్వడంతో అప్పటి నుంచి ఈ టాపిక్ ట్రెండింగ్లో ఉంది. స్టార్బక్స్ కాఫీ కప్ మీద మిస్ నిహా అని రాసి అక్కడ మిస్ను కొట్టేసి కింద మిస్టర్ అండ్ మిస్ అని రాసి పోస్ట్ చేశారు నిహారిక. ఇక తనకు కాబోయే భర్తను వెనుక నుంచి చూపిస్తూ పెట్టిన ఫోటోతో మరింత క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా తనకు కాబోయే భర్తను చూపించేశారు నిహారిక. లాక్డౌన్లో ఇప్పటికే ప్రొడ్యూసర్ దిల్రాజు పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ చేశారు. ఆ తర్వాత నిఖిల్ కూడా అదేవిధంగా పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే లాక్డౌన్లోనే రానా రోకా ఫంక్షన్ కూడా అయింది. ఇక నిహారిక కూడా తనకు కాబోయే భర్తను అందరికీ ఇంట్రడ్యూస్ చేసి సర్ప్రైజ్ చేసింది. ఈ లాక్డౌన్లో టాలీవుడ్ సెలబ్రిటీస్ ఒక రేంజ్లో టాలీవుడ్ అభిమానుల్ని మాత్రం సర్ప్రైజ్ చేశారు. గంట మీద వస్తాలి.